సౌదీ అరేబియా అమెరికాకి కొరకరాని కొయ్యలాగా మారింది ఒక ఉత్తర కొరియా అట్లాగో ఇప్పుడు సౌదీ అరేబియా అట్లాగా ఉత్తర కొరియా వచ్చేటప్పటికి వాళ్ళు అమెరికాకి చెప్పినా వినకుండా అణ్వాయుధాలకు సంబంధించినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్ టెస్ట్లు అవి చేస్తారు ఇరాన్ కూడా వీళ్ళ మాట ఎందు పెట్రోల్ డీజిల్కి సంబంధించి మా మీ చెప్పు చేతలో మేము ఎందుకు ఉండాలి అంటుంటుంది కానీ సౌదీ అరేబియాని వాటి ఒకే ఘటన కావట్లేదు ఎందుకంటే వాటితో అమెరికాకి ఏ అవసరం లేదు అయితే గీతో రూపాయి బోనస్ కానీ అమెరికాతో పాటుగా యూరప్ దేశాలకి నాటో దేశాలకి సౌదీ అరేబియాతో అవసరం ఉంది నాట్ ఓన్లీ సౌదీ అరేబియా ఎందుకు సౌదీ అరేబియా ఇస్ ద లీడర్ ఆఫ్ ఓపెక్ కంట్రీస్ ఓపెక్ ప్లస్ కంట్రీస్ కూడా కాబట్టి ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలకి అధినేత అయినటువంటి లేదంటే అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి సౌదీ అరేబియాని పెట్టి కథ నడపడం కష్టం కానీ తన అహంకారం దేశాన్ని ప్రపంచం మొత్తాన్ని మేమే వెళ్తున్నాం అనేటువంటి ఒక విచిత్ర ఫీలింగ్తో ఉండేటువంటి అహంకారం మాత్రం అమెరికాకి పోదు ఇప్పుడు సౌదీ అరేబియా ఆల్రెడీ ఆయిల్ రిజర్వ్స్ని బ్లాక్ చేయడం ప్రారంభించి నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఆయిల్ని రెండు లక్షల బ్యారెల్స్ తగ్గించేస్తుంది ఎస్పెషల్లీ యూరప్ దేశాలకే తగ్గించి ఇస్తుంది ఆసియా దేశాలకి ఇస్తాము ఎంత కావాలో అంత ఇస్తామని చెప్పేసింది ఆఫ్రికన్ కంట్రీస్కి ఆసియా కంట్రీస్కి ప్రాబ్లం లేదు యూరప్ కంట్రీస్కి మాత్రం ఇవ్వము ఎందుకు ఇవ్వరు అంటే యూరోప్ కంట్రీస్ ప్రైస్ క్యాప్ పెట్టాలనుకుంటున్నాయి అంటే మేము ఉత్పత్తి చేసే పెట్రోల్ డీజిల్కి వాడు ధర ఫిక్స్ చేసేది ఏంటి కాబట్టి పెట్టమని చెప్తున్నాయి అది అసలు గొడవ ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది రేపు మిడ్ ఎలక్షన్ ఉంది వచ్చే నెలలో దాంట్లో గెలవాలంటే ఈ ప్రైస్ కనుక పెరిగితే ఇప్పటికే నూట అరవై నూట డెబ్బై రూపాయలు ఇండియన్ కరెన్సీ లెక్కలో పెట్రోల్ డీజిల్ అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ అది పెరిగిందంటే కనుక ఇక రేపు పొద్దున అక్కడ దాంతో పాటు ఆటోమేటిక్ ధరలు పెరుగుతాయి కదా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ అంటారు అంటే వ్యూహాత్మకమైనటువంటి నిల్వలు ఏదైనా అత్యవసర యుద్ధాలు వచ్చినా లేకపోతే ఏమొచ్చినా సరే అప్పుడు ఆయిల్ని సప్లైస్ రాకపోతే ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాడటానికని అట్టి పెట్టినటువంటి నిల్వల్ని బయటకు తీసి వాడుతోంది యూరప్ కంట్రీస్కి అయితే ఇవ్వట్లేదు కానీ వాడుతోంది ఓవరాల్గా చూసుకుంటే నూట ఎనభై మిలియన్ బ్యారల్స్ బయటికి తీసిందంట ఇప్పటిదాకా కూడా ఇది అత్యంత కీలకమైనది వాస్తవంగా సెవెన్ డేస్ బ్యాక్ కే పదిహేను మిలియన్ బ్యారల్స్ రిజర్వ్స్ బయటికి తీస్తే ఇప్పుడు టోటల్గా చూస్తే అంటే ఒక్క ఏడు రోజుల్లో పదిహేను మిలియన్ బ్యారల్స్ తీసింది టోటల్గా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక బయటికి తీసింది నూట ఎనభై మిలియన్ బ్యారల్స్ అట ఇది ఇప్పుడు అత్యంత కీలకమైంది ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియా అందుకే సౌదీ అరేబియా మంత్రి అబ్దుల్ అజీజ్ సల్మాన్ అమెరికాకు ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తున్నాడు మీ స్ట్రాటజిక్ రిజర్వ్స్ తీసుకుంటే రేపు పొద్దున ఇరుక్కుపోయేది మీరే మా మీద ఒత్తిడి తెచ్చి ఎక్కువ కావాలని మీరు ఆశించకండి ఆ రెండు లక్షల బ్యారల్స్ ఆయిల్ తగ్గించడం అనేది ఖాయం అని తేల్చి చెప్తున్నాడు దీంతో పంటిలో నలుసనాల ఏది కంటిలో నలుసనాల పంటి కింద రాయనాల సౌదీ అరేబియా ఒక పెద్ద కష్టం తెచ్చిపెట్టింది అమెరికాకి దీంతో అరబ్ కంట్రీస్ మధ్యన చీలిక తేవడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు అర్జెంటుగా ఎఫ్ఏటిఎఫ్ నుంచి యువతలుగా తీసుకొచ్చింది అర్జెంటుగా పాకిస్తాన్ని ఎందుకు ఆదుకునే ప్రయత్నం చేస్తుందంటే పాకిస్తాన్ ద్వారా ఈ అరబ్ కంట్రీస్లో కొన్నింటిని చీల్చి ఇటు తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం తద్వారా ఒపెక్ కంట్రీస్ జీల్చి కొన్ని కంట్రీసు అమెరికా యూరప్ దేశాలతో టైఅప్ అయ్యేలా ప్లాన్ చేసేందుకోసమే ఎత్తుగడ వేస్తుంది అందుకని సౌదీ అరేబియా మరింత మొండిగా నిలబడుతుంది ఏం జరుగుతుందో చూడాలి